కానీ పంచాయతీ ఎన్నికల ఫలితాల తర్వాత నేరుగా జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేస్తూ మాట్లాడడం చంద్రబాబు గారు నలభై ఏళ్ల రాజకీయ అనుభవం ఆ హుందాతనాన్ని పక్కన పెట్టేసింది. అట్లా లేదు, ఆయన ఫ్రమ్ ద బిగినింగ్ జగన్ టార్గెట్ చేస్తారు. మొదటి నుంచి ఉంది క్రిందటి సార్, ఇంకా ఈ తక్కువేమో. ఇంతకుముందు రాక్షసుడు, నరహంతకుడు, ఉగ్రవాది ఇవన్నీ మాట్లాడలేదు. అక్కడ ఆయన వ్యక్తిగత టార్గెట్ అనేది ఆయన అలవాటు. నరేంద్ర మోడీని పెళ్ళాన్ని చూడలేనోడు అంటే అది చంద్రబాబు గారి నుంచి తెలుగుదేశంకి వచ్చిందో లేదా తెలుగుదేశం కేడర్కున్న అలవాటే చంద్రబాబు గారికి వచ్చిందో తెలియదు. కానీ రాజకీయ విమర్శలు వేరు, వ్యక్తిగత విమర్శలు వేరు. తెలుగుదేశం కేడర్లోనే అతిపెద్దది ఉంది ఏంటంటే వ్యక్తిని ఇన్సల్ట్ చేస్తారు, వ్యక్తిని హ్యూమిలియేట్ చేస్తారు. సైద్ధాంతిక పోరాటం కంటే కూడా వ్యక్తిని హీరోని చేస్తారు, వ్యక్తిని విధవం చేస్తారు. అది చంద్రబాబు గారి దగ్గర నుంచి ఇలాగ వెళ్ళి ఉండాలి. ఎందుకంటే నువ్వు పార్టీ పరమైనప్పుడు సిద్ధాంతం చెప్పు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏ సిద్ధాంతం లేదా, ఊరకనే సంక్షేమం ఉంది. నా పార్టీకి ఏం సిద్ధాంతం ఉంది? సంక్షేమంతో పాటు అభివృద్ధి ఉంది. సంక్షేమం పక్కన పెట్టాను, అభివృద్ధి కూడా ఇంకో పక్కన పెట్టాను. రెండు పట్టాల మీద నడుస్తున్నా నేను. ఆయన ఓన్లీ ఒక పట్టాల మీద రైలు నడుపుతున్నాడు. ఆయన ఉంటే అభివృద్ధి నడవదు. ఇది చెప్పడం సైద్ధాంతికం. అలా కాకుండా జగన్ అనేవాడు దుర్మార్గుడు కాబట్టి నా కోటి, జగన్ అనేటువంటి వాడు అరాచకవాది కాబట్టి నా కోటి. ఫస్ట్ నుంచి అదే కదా చెప్తున్నాను, 2009 నుండి అదే చెప్తున్నాం. 14 దాకా అదే విన్నారు, 19లో వినలా. ప్రాక్టికల్గా జరిగింది అది. ఎందుకు అతను అరాచకం వాళ్ళకి కనిపించలే. ఇప్పుడు దాడులు జరిగినాయి, గొడవలు జరిగినాయి. నువ్వున్నప్పుడు 2001లో ఎన్నికలప్పుడే కాల్పులు జరిగినాయి, తలకాయలు నరుక్కోవడాలు జరిగినాయి, తలకాయలు పగలగొట్టుకోవడాలు జరిగినాయి, బూత్ క్యాప్చరింగ్లు జరిగినాయి 2001 ఆ టైంలో జరిగినటువంటి ఎన్నికల్లోనే. ఇప్పుడు అవి లేవే వాస్తవంగా చెప్పాలంటే, అదేమంటే బెదిరించారు. ఇప్పుడు ఒక ఇన్సిడెంట్కి 100 రకాల కవరేజీలు ఉన్నాయి ఇక్కడ, ఫేస్బుక్లు, ట్విట్టర్లు ఇట్లాంటి. ఆ రోజున ఏమీ లేనప్పుడే రచ్చరచ్చయ్యి. ఇప్పుడు ఈ ఇన్సిడెంట్లు ఎంతో ఎంతసేపటికి ఏమంటారు బెదిరించారండి ఫోన్లో. ఇప్పుడు డైరెక్ట్గానే నువ్వు ఓటేయకపోతే నీ సంగతి తెలుస్తా నీకు అని చెప్పిన బెదిరింపు కంటే ఇది పెద్ద బెదిరింపులు అవుతాయి లోకల్గా, ప్రాక్టికల్గా. అలా బెదిరేవాడు వేస్ట్ గాడు, ఇక వాడు ఎన్నికలకే పనికిరాడు. బెదిరేవాడు ఎందుకు? ఇంకా ఒక నియోజకవర్గానికి ప్రతినిధిగా పోటీ చేసేటువంటి వాడు అవతలడు బెదిరించగానే బెదిరితే, ఇప్పుడు జనసేన అట్ట గెలిచింది, బెదరలేదు కాబట్టి గెలిచారు. గోదావరి జిల్లాలో ఉండే ఫైట్ ఎవరికి? వైసీపీకి, జనసేనకి ఎందుకు వచ్చింది? తెలుగుదేశం ఒకప్పుడు బలమైన శక్తి కదా, అక్కడ ఎందుకు పోయింది? బెదిరించుతాడు. ఎప్పుడు బెదిరింపులు ఉంటాయి. ఏమి ఇంతకుముందు వీళ్ళ దగ్గర లేదా, పరిటాల రవి వాళ్ళ దగ్గర కానీ, లేకపోతే ఇవన్నీ ఇంతకుముందు చెప్పుకున్నాం, అనంతపురం, కాడనూలు, కడప, ఇవన్నీ వీళ్ళ మనుషులు కాదు బెదిరింపులకు. అప్పుడు ఏమైంది? అప్పుడు మంచి బెదిరింపు, ఇప్పుడు చెడ్డ బెదిరింపు. బెదిరింపు ఎప్పుడూ ఉంటుంది, నీ పార్టీలోనూ ఉంటుంది, అవతల పార్టీలో. వీళ్ళు కొన్ని ఏకగ్రీవాలయ్యారు అంటే వీళ్ళు అక్కడ బెదిరించి గెలిచినట్ట. అక్కడ బలం, ఇక్కడే బలం ఇంప్రూవ్ చేసుకోవాలా? ఇప్పుడు చింతమనేని ఏరియాలో గెలవగలిగారు కదా, మరి నిలబడ్డాడు కాబట్టి. బెదిరించిన చోట నిలబడేవాడే అక్కడే ఎన్నికలు. బెదిరిపోయాడు మావాడు కుప్పంలో బెదిరించేస్తాం. అరే 30 ఏళ్ల జీవితం ఉన్నటువంటి నీ నియోజకవర్గంలోనే బెదిరిపోయారంటే ఇంకెందుకు అసలు రాజకీయం? ఏం చేస్తారు? కత్తి పుచ్చుకుని పీక మీద పెడతారు. బాంబు విసిరిన చోట నిలబడ్డటువంటి జనాలు, ఈ జనాలంతా పిచ్చోళ్ళేం కాదు. ఆంధ్రాలో ఉన్నటువంటి వాడు బెదిరితే వణికిపోవడానికి ఆలోచిస్తాడు. 3 ఏళ్ళు ఉంటుంది వీడికి, వీడు అని అనుకుంటారు వాళ్ళు. ఏమి మనకు మళ్ళీ గౌరవంగా వారు వీరు అనుకోరు. వీడు 3 ఏళ్ళు ఉంటాడబ్బా, ఎందుకు పెన్షన్లు అవన్నీ కానీ ముందు రైట్. రేపు ఎలక్షన్లో అప్పుడు చూస్తారు, ఈలోపు అతను చెప్పిన మాట మీద నిలబడ్డా లేదా చూస్తారు, అభివృద్ధి గురించి ఆలోచిస్తారు, అప్పుడు మార్చాలనుకుంటే మారుస్తారు. అంటే అది దాన్ని నువ్వేం చేయాలి, హుందాగా టాక్టికల్గా వాడాలి. అదే టాక్టికల్గా వాడాలి. అయినా ఏంటి దీంట్లో, ఆఫ్టర్ ఆల్ మా వాళ్ళు చూసుకుంటారులే. మా ఎమ్మెల్యే క్యాండిడేట్లు చాలా స్ట్రాంగ్, లోకల్గా ఎవరికి ఎట్లాగ ఇవ్వాలో తెలుసు వాళ్ళకి, వాళ్ళు చూసుకుంటారులే అనేస్తే అయిపోయిన తర్వాత ఈ వాల్యూ ఉండేది. మా వాళ్ళు చూస్తేనే 40 వచ్చినాయి, నేను ఎళ్ళుంటే 80 వచ్చాయి, జగన్ బతకనీయమని వదిలేసా నేను అని చెప్పుకోవచ్చు అప్పుడు. కానీ ఇక్కడ ఈయన చేసిన ప్రధాన ఆరోపణ, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యవస్థలు పూర్తిగా భ్రష్ట పట్టిపోయాయి, ప్రధానంగా పోలీస్ వ్యవస్థ. ఇక్కడ లాజిక్ ఏంటంటే, మొన్నటి వరకు ఈ ఎన్నికల సమయంలో ముందు పాజిటివ్ కన్నా తర్వాత ఎన్నికల సంఘాన్ని విమర్శించారు, మనం అది చూసాం నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారికి, మరి ఆయన హెచ్చరించారు, చెప్పారు, విమర్శించారు, చేశారు. కానీ ఇక్కడ వ్యవస్థలు భ్రష్ట పట్టిపోతున్నాయి, ప్రధానంగా పోలీస్ వ్యవస్థ. ప్రధానంగా ఒక స్వామీజీ కనుసన్నల్లో అంతా జరుగుతుంది. ఒక దొంగ స్వామీజీ, ఆయన ఒకసారి ఆయన అన్న బయట ఒకసారి విందాం, ప్రేక్షకులు కూడా అవసరం, తర్వాత దీన్ని మాట్లాడుతున్నాం. అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయవలసిన పోలీసులు భక్షకులుగా తయారైపోయారు.
రక్షక భటులు కాదు వాళ్లే భక్షించే పరిస్థితికి వచ్చారు. ఏమనాలి మీ మీద వ్యవస్థ మీద గౌరవం ఏముంటుంది? ఎందుకు గౌరవం ఇవ్వాలి మీకు? చట్టాన్ని ఉల్లంఘించిన తర్వాత మీరు కూడా పోలీసులు కాదు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. చట్టాన్ని గౌరవించి చట్టాన్ని అమలు చేసినంత వరకే మీరు పోలీసులు. చట్టాన్ని మీ చేతల్లో తీసుకుంటే మిమ్మల్ని ఎట్ట కంట్రోల్ చేయాలో చేసే బాధ్యత పౌరులకు ఉంది. ఆ విషయం గుర్తుపెట్టుకుని ఎంతమంది చెప్తారా? డీజీ అంటాడు బ్రహ్మాండంగా జరిగిందంట. ఈ డీజీ ఎక్కడికి పోతాడు తెలుసా? శారదాపీఠానికి పోతాడు. ఎందుకు? అక్కడికి పోతేనే వీళ్ళందరికీ ఇది ఆ దొంగస్వామి దగ్గరికి. ఇంకొక ఆయన మొన్న ఒక ఆయన ఆర్టీసీకి ఇచ్చారు, ఆ దొంగస్వామి దగ్గరికి ఆయన కూడా పోతాడు. కానుకలన్నీ సమర్పించాలి కదా. నిన్న ఒక ఈవోని సస్పెండ్ చేశారు ఇక్కడ దుర్గమ్మ గుడి, ఆయన కూడా నేరుగా ఆయన దగ్గరికి వెళ్ళిపోతాడు. ఏమండి ముఖ్యమంత్రి సిగ్గుందా నీకు, బుద్ధి ఉందా నీకు? అడుగుతున్న క్వశ్చన్. ఒక నువ్వు ఊడిగం చేయడానికి ఒక స్వామిని అడ్డం పెట్టుకొని, ఆ స్వామి కూడా దొంగస్వామిని అడ్డం పెట్టుకొని ప్రజల్ని మోసం చేయాలనుకుంటే నిన్ను ప్రజలందరిని మోసం చేస్తూ ఎవడు తప్పు చేసినా అక్కడికి పోయి కానుకలు సమర్పిస్తే ఆయన భోగాల కోసరం ఈ రాష్ట్రాన్ని నాశనం చేస్తారా మీరు? ఐ మాస్కింగ్ దిస్ క్వశ్చన్. ఎన్ని గట్స్ ఉండాలి ఏసీబీలో రెయిడ్ అయిన వ్యక్తి ఆ స్వామి దగ్గరికి పోతే, ఆ స్వామి దగ్గరికి వెళ్ళి ముఖ్యమంత్రి ఎండార్స్ చేస్తే ఇంకేముందండి రాష్ట్రంలో? యు ఆన్సర్. నువ్వు పోయావు నీ డీజీ పోతాడు, నువ్వు పోయావు ఐపీఎస్ ఆఫీసర్లు పోతారు. ఇది చీకటి రాజ్యం, చీకటి పాలన. ఇవన్నీ అడగకుండా ఉంటే ఏమవుతుందండి? ఇది సార్ అంటే చంద్రబాబు గారు చేసిన ఈ వ్యాఖ్య అంటే ఆల్రెడీ వైసీపీ వాళ్ళు దీన్ని కౌంటర్ ఇచ్చారు. ఈయన కూడా అక్కడికి వెళ్ళిన ఫోటోలు కూడా చూపించారు. కానీ ఇక్కడ హుందా తనవే అనేది అసలు ఎక్కడైనా కనిపిస్తుందా చంద్రబాబు గారి వ్యాఖ్యల్లో? దీన్ని కూడా మనం ఒక రాజకీయ విమర్శలాగా, రాజకీయ వ్యాఖ్యలాగా చూడాలా? ఆయన దొంగస్వామి, ఇంతకుముందు మనం వెళ్ళినప్పుడు మంచి స్వామి. ఇంకోటి ఆయన స్వరూపానందను అనవసరంగా హీరోయిన్ చేస్తున్నారు. అంత పెద్ద సీన్ ఏమి ఇవ్వట్లే జగన్. వీళ్ళు వెళ్తున్నారు, ఆయన ఏదో చేస్తారు, ఆయనేమి ఆయన చెప్తే జగన్ ఏమి పోస్టింగ్ లేట్లే. ఠాగూర్ డైరెక్ట్గా మాట్లాడుకున్నాడు, పేషీలో చెప్పుకున్నాడు, ఆయనకు వచ్చి ఆయన పోస్ట్ తీసుకున్నాడు. డీజీపీని పోస్టింగ్ ఏమి ఆయన వేయించలే, ఈయన స్వయంగా వేయించుకుంది. జగన్ ఇంత ముందు వేసింది, ఇవాళ స్వరూపానంద చెప్తే వేసింది ఏం కాదు. వాళ్ళు కాకపోతే ఏంటంటే వీళ్ళకి ఒక స్వామీజీల దగ్గరికి ఎందుకు ఓ రకంగా చెప్పాలంటే వీళ్ళ మూలంగానే వెళ్ళారు వాళ్ళు. ఏమని వీళ్ళు క్రిస్టియన్ అంటున్నారు కాబట్టి కాదండి, నేను హిందువుని కూడా అందరినీ గౌరవిస్తాను కాదు. అసలుగా అది వెళ్ళింది, వీళ్ళందరూ వెళ్తున్న కారణం ఏంటంటే స్వరూపానందకి బేరం పెంచింది వీళ్ళు. ఎందుకు బేరం పెంచారు? వీళ్ళందరూ మీరు క్రిస్టియన్స్ ల్యాబీ తీసుకొస్తున్నాడు, మొన్నటిదాకా ఏమన్నారు ఈయన? ఈయనే కదా అంది మొన్నటిదాకా మతం చెడగొడుతున్నాడు, హిందుత్వాన్ని చెడగొడుతున్నాడు. మళ్ళీ ఇప్పుడు స్వరూపానంద ఆధ్వర్యంలో నడుస్తున్నాడు, ఊడిగం చేస్తున్నాం అంటున్నాడు. ఇప్పుడు క్రిస్టియానికి ఊడిగం చేస్తున్నాడా హిందుత్వానికి ఊడిగం చేస్తున్నారు ఈయన? ఈ స్వామీజీ ఊడిగం చేస్తుంటే క్రిస్టియానిటీకి కాదు కదా, అప్పుడు దానికి దీనికి పొందడం లేదు. ఆయన అదే అనేది ఒక ఇదివరకటి రోజుల్లో ఏంటంటే 100 మాటలు మాట్లాడేసాక పేపర్లో ఏది కావాలో జాగ్రత్తగా ఫిల్టర్ చేసేసేవాళ్ళు, వాళ్ళకి కావాల్సినట్టు పాజిటివ్ వేసుకొచ్చేవాళ్ళు. ఇదేమో సోషల్ మీడియా యుగం, ఇట్లాంటివన్నీ బయటకు వస్తాయి. దాంట్లో ఇంకొకటి ఏంటి, సురేష్ బాబు వెళ్తాడు ఈవో, మరి దుర్గగుడి ఈవో స్వామీజీ దగ్గరికి వెళ్ళకుండా ఇప్పుడు ఈయన చిరంజీవి స్వామి దగ్గరికి వెళ్ళేవాడు ఇదో వరకు, లేకపోతే ఈయన కూడా వెళ్ళాడు. ఇప్పుడు అచ్చెన్నాయుడు వెళ్ళలేదా, లేకపోతే ఈయన బుచ్చి చౌదరి వెళ్ళలేదు, వీళ్ళందరూ పోలేదు అక్కడికి. అందరూ పోతూనే ఉంటారు, అందరూ వెళ్ళడంతో ఈయన దొంగస్వామి అయ్యాడు. జగన్ వాళ్ళు వెళ్ళడం వల్ల, వైసీపీ వాళ్ళు వెళ్ళడం వల్ల దొంగస్వామి అయ్యాడు.